సో హాయ్ మిస్టర్ శివ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కంపెనీ. ఐఎమ్ శివ, యాజ్ యు నో, అండ్ ఐ వాజ్ అన్ మెకానికల్ ఇంజనీర్. దెన్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. సో దెన్ మాస్టర్స్ అయింది మెకానికల్లో, సర్చింగ్ ఫర్ సమ్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో మళ్ళీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లో అంటే యూఆర్ లుకింగ్ అవుట్ ఫర్ టు బై అ బిజినెస్ ఆర్ టు రేస్ ఫండ్ లేకపోతే మీకు ఏమైనా బిజినెస్ అమ్మాలని ఉండే? నేను స్టార్టింగ్ లో ట్రేడింగ్ లో ఉండే. ఇప్పుడున్న ప్రెసెంట్ ఐటీ కంపెనీస్ కి ట్రేడ్ చేసేవాడిని, ఇంకా ఇన్స్టాల్ చేసేవాడిని. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే బిఫోర్ కోవిడ్ అప్పటివరకు బాగానే ఉండే. కోవిడ్ లో డెలివరీస్ చాలా ఇష్యూ వచ్చిండే. అండ్ సో యువర్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ కదా? నేను సర్వీస్ ఇండస్ట్రీ లో ఉండే స్టార్టింగ్ లో. ఓకే. తర్వాత డెలివరీస్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలానే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు, కజిన్స్తో మాట్లాడుతున్నప్పుడు ఫండ్ రేజ్ కోసం ట్రై చేసాం. నా బ్రాండ్తో నా మెటీరియల్ వెళ్తే బాగుంటుంది, అండ్ ఆర్డర్స్ కూడా ఇన్ హ్యాండ్ లో ఉన్నాయి. సో ఎవ్రీ యంగ్ ఎంటర్ప్రెనర్ వాంట్స్ టు యు నో కమ్ అప్ విత్ అగైన్ అన్ని పాయింట్స్ అన్ని కనిపించేది. మళ్ళీ ఫండ్ గురించి, దెన్ ల్యాండ్ గురించి కానీ, ఇండస్ట్రియల్ సెటప్ కోసం ఇట్స్ చాలా మందికి ఇబ్బంది. లైక్ నాలాగా ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే ఏదైనా ఇండస్ట్రీ సెటప్ చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది, అండ్ హర్డల్స్ ఉంటాయి. సో హౌ డిడ్ MSMEDeal.com హెల్ప్ యు? ఐ మీన్ వై డిడ్ యు గో టు దట్ పోర్టల్? అయితే ఐడియాస్ పట్టుకొని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను. నా ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ లో టిపికల్ ప్రోడక్ట్స్, జనరల్ గా డక్ట్ అనగానే ఎవరికి అర్థం కాదు, కొన్ని గ్రిల్ అంటే అర్థం కాదు. డీటెయిల్ గా ఇది సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ లేదంటే ఇది ఇక్కడ వాడతారు అని చెప్పేదాకా ఎదుటికి అర్థం కాదు. ఏసీ అనగానే ఎవరైనా సరే ఆ 1-ton 2-ton ఏసీ దగ్గర ఉంటారు, కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక కార్పొరేట్ రెఫ్రిజరేషన్ ఎంత పెద్ద ఇండస్ట్రీ, ఎంత పెద్ద పోర్ట్ఫోలియో ఉంది కమర్షియల్ లో కానీ ఎకనామిక్స్ లో కానీ, ఎంత పెద్ద స్కేల్ ఉంది, అండ్ ఇండియాలో టాప్ సెకండ్ గ్రోయింగ్ ఇది. సో ఇది ఎంత మందికి, చాలా మందికి ఐడియా ఉంటుంది, అవి మనకు మంచి పర్సంటేజెస్ ఉంటాయి. ఇది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ వెళ్ళి అడగంగానే అచుపిచ్చి 1-ton ఏసీ, ఆ ఏసీ, ఆ డీలర్షిప్ అంటారు. కానీ ఈ ఎయిర్ కండిషనింగ్ లో చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ అది అర్థం కావాలి. చాలా మంది బ్యాంకర్ చెప్పిన తర్వాత దీంట్లో ఏముంది అన్నట్టు తెస్తాడు. తర్వాత MSME క్లబ్ అనేది ఒక సిఏ దగ్గర తెలిసిన తర్వాత నేను అదన్ త్రూ వెళ్ళాను. సో అక్కడ ఒక సిఏ హెల్ప్ చేస్తే తను రిఫర్ చేశారు. దెన్ నాకు వినయ్ గారు అపాయింట్మెంట్ దొరికింది. ఫార్చునేట్లీ నాకు మళ్ళా 2 days తర్వాత దొరికింది. సో వాళ్ళ టీమ్ కంప్లీట్ గా కూర్చున్నాక దే స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అసలు ఎలా స్టార్ట్ అయింది, నా కెరియర్ ఏంటి, నా చదువు ఏంటి, లేకపోతే అసలు ఎందుకు ఎంత లోన్ కావాలి, మిషనరీ అకౌంట్ చేస్తారు, నీకు ఎంత ల్యాండ్ కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నా దగ్గర తీసుకొని దాన్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళే తయారు చేసి దెన్ మళ్ళీ నాకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా ఒక స్ట్రేట్ ఫార్వర్డ్లో మళ్ళీ బ్యాంక్కి వెళ్ళేసి. So kind of fundraising they have done it for you. Done. So you have taken fundraising service from MSMED. Not only fundraisement, naaku subsidies gunchi help chesaru. Okay. Then evarun approach avvali, electricity poni shed daggara evarun approach ali, vallakunna circle lo rent kuda kavali annapudu within no time vaala circle lo naaku adu help ayindi. Power issues unna gaani help ayindi starting lo. Naaku covid time lo material deliveries ki issue unde. వాళ్ళ వాళ్ళే వాళ్ళ టీంలో వాళ్ళకే తెలిసిన రిఫరెన్స్ తోటి ఈవెన్ నాకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ అబ్రాడ్ నుండి వాళ్ళే చేపించారు. సో నాకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సొల్యూషన్ టిల్ ఐ గెట్ ఓడి దే సపోర్టెడ్ మీ లైక్ హ్యూజ్. ఓకే. సో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ యు హావ్ గాట్ టు కమ్ అప్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. సో హౌ వుడ్ యు రికమెండ్, ఐ మీన్ ఇఫ్ హౌ విల్ యు రికమెండ్ MSME డీల్స్ టు అదర్స్ అండ్ వై విల్ యు రికమెండ్? ఇది అంటే ఆల్రెడీ ఎందుకు రికమెండ్ కాదు, ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ని రికమెండ్ చేశాను. ఓకే. అంటే లైక్ నాకున్న డిఫికల్టీస్ ని ఏదైతే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో నాలాంటి యంగ్స్టర్స్ కి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడే అయింది కదా, చాలా మందికి ఏముంటుంది అంటే ఇప్పుడే ఎందుకు, ఇంకొంచెం కెరియర్ డెవలప్ అయినా కదా. ఇట్ హెల్ప్ యు టు మోటివేట్ అండ్ వర్క్ విత్ MSME డీల్స్. ఓకే. హౌ డిడ్ యు ఫైండ్ దేర్ టీమ్? సిచ్యువేషన్ తగ్గట్టు అలా ప్రొఫెషనాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ లో ఉన్నట్టు కాకుండా, లేకపోతే ఎప్పుడైతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. వెన్ దే ఆర్ టాకింగ్ విత్ కమర్షియల్, సో లేకపోతే వెన్ దే ఆర్ రైటింగ్ ద ప్రాజెక్ట్ డీల్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. ఆ టైంలో ఎంతో ప్రొఫెషనల్ గా ఉండే, అండ్ అలా డాక్యుమెంటేషన్ వాజ్ సో ఎక్సలెంట్. బ్యాంకర్ కి అప్పుడు క్లియర్ గా అర్థమైంది. దే హెల్ప్ యు. ఓకే. సో దే ఓవర్ ఆల్ హెల్ప్డ్ యు ఇన్ యువర్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ. ఓకే. సో యు హాడ్ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ MSME. పర్ఫెక్ట్. సో హౌ వుడ్ యు రేట్ MSME డీల్స్? ఐ మీన్
అవుట్ ఆఫ్ 10 వాట్ రేటింగ్ విల్ యూ గివ్? ఐ విల్ గివ్ 10. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.